వెల్కమ్ టు మనా షెఫ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునేటటువంటి ఆరు రకాల దోశలండి మీరు ఎప్పుడైనా నైట్ టిఫిన్ కి వేయడం మర్చిపోయారు అనుకోండి పొద్దున్నే కంగారు పడిపోవద్దు ఇలా సింపుల్ గా దోశలు వేసుకొని తినేయచ్చు ఆరు రకాల దోశల్ని చూపిస్తాను వీటిల్లో మీకు నచ్చిన దోశల్ని ట్రై చేసి చూడండి మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ గోధుమ పిండితో చేసి చూపిస్తాను చాలా సాఫ్ట్ గా టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటాయి వీటిల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ నేను ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కరిగించుకుంటున్నాను ఈ నెయ్యి లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ పిల్లలకి చేసే చెప్పనైతే నెయ్యి వేసి ఇవ్వండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వినపప్పు వేసుకొని ఈ పోపు దినుసుల్ని లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి ఈ అల్లం ముక్కలు కొంతమంది తినడానికి ఇష్టపడరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లోనే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలను కూడా లైట్ గా వేగేంత వరకు వేయించుకోండి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో రెండు రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగింది కదా దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయిస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒకటం పావు కప్పు నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను అంటే ఒక కప్పు వేసుకుని మళ్ళీ పావు కప్పు యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను ఒక పావు కప్పు తగ్గించుకున్నాను ఇప్పుడు ఈ గోధుమ పిండిలోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా పోపు వేసుకుని ఉల్లిపాయ టమాటా అన్ని వేయించి పెట్టుకున్నాం కదా అది మొత్తం దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి దోశ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి నేను తీసుకున్న ఈ ఒకటం బావు కప్పు గోధుమ పిండికి రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా నాకు సరిపోయాయండి ఫస్ట్ ఒక కప్పు వేసి కలిపాను కదా తర్వాత మళ్ళీ ఒక కప్పు తీసుకొని హాఫ్ కప్పు వేసి కలుపుతున్నాను సరిపోకపోతే మళ్ళీ హాఫ్ కప్పు యాడ్ చేస్తాను మొత్తం మీద రెండు కప్పులు కరెక్ట్గా సరిపోయాయి నాకు వాటర్ అనేవి ఇప్పుడు మిగిలిపోయిన హాఫ్ కప్ వాటర్ను కూడా యాడ్ చేసి కలుపుతున్నాను ఒకటేసారి మొత్తం పోసుకొని కలుపుకోకుండా ఇలా చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చూడండి ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి దోశ పిండి కంటే కొద్దిగా చిక్కగా ఉండేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ ని దోశ పెనం బాగా వేడి చేసుకొని దోశ పెనం పైన వేసుకొని దోశలాగా లైట్ గా స్ప్రెడ్ చేయండి అంటే మరీ పల్చగా అయితే రాదండి ఇది కొద్దిగా మందంగానే వస్తుంది ఈ బ్యాటర్ ని మీరు మరీ పల్చగా కలుపుకున్నా కాని అంటే నీళ్లు ఎక్కువ పోసి కలుపుకున్నా కానీ మీకు దోశ సరిగ్గా రాదు అందుకని నేను చూపించినట్లు కరెక్ట్గా కలుపుకోండి ఈజీగా వచ్చేస్తుంది దోశ అనేది ఇలా దోశను వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని కాని నెయ్యిని కాని వేసుకోండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి ఫ్లేమ్ ని మటుకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోండి చక్కగా కాలుతుంది అంతే అండి ఇదే విధంగా మిగిలిన దోశలన్నింటినీ వేసుకోండి పది పదిహేను నిమిషాలంతకంటే మీకు పెద్ద టైం కూడా పట్టదండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మీకు బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోవాలి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకున్నప్పుడు సింపుల్ గా ఇలా చేసుకోండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి వీటిని టమాటా చట్నీతో కానీ లేదా పల్లి చట్నీతో మీ ఇష్టం మీరు ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు రెండవ రెసిపీ వచ్చేసి బీప్ పిండితోటి అప్పటికప్పుడు క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా అప్పటికప్పుడు మంచి రుచిగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూడండి నేను ఇక్కడ ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను దీన్నే బాంబే రవ్వ లేదా సూజీ అంటుంటాం కదా ఆ రవ్వని రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఉప్పు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీ రుచికి సరిపడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసాను దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయాలి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసాను ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసి కలుపుతున్నానండి మామూలుగా రెండు కప్పులు వాటర్ సరిపోతుంది నేను ఒక హాఫ్ కప్పు తగ్గించి పోసుకొని కలుపుకుంటున్నాను సరిపోకపోతే మళ్లీ కలుపుకోవచ్చు ఈ బియ్య పిండి రవ్వ పూర్తిగా ఈ వాటర్ లో బాగా కలిసిపోయేటట్టు కలపండి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఈ బౌల్కి మోత్ తీసి చూసి ఒకసారి మొత్తం బాగా కలపండి కలిపిన తర్వాత ఇంకొక హాఫ్ కప్పు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను రెండు కప్పులు సరిపోతాయని చెప్పాను కదా ఇంకొక హాఫ్ కప్పు పోసుకొని కలుపుకుంటున్నాను బ్యాటర్ అనేది కొద్దిగా పలుచగా ఉండాలండి మరి చిక్కగా ఉంది అనుకుంటే మీకు దోశ అనేది మందంగా వచ్చేస్తుంది సరిగా కాలదు మెత్తగా అయిపోతుంది క్రిస్పీగా రావాలి అంటే కాస్త పలుచగానే కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ దోశ పెనాన్ని బాగా వేడి చేసి ఒక ఉల్లిపాయని రుద్దుతున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ తోటి బ్యాటర్ ని తీసుకుని ఈ విధంగా పోసుకోండి రవ్వ దోశ మనం ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి సేమ్ మీకు రవ్వ దోశ లాగే వస్తుందండి పెనం మటుకు బాగా వేడిగా ఉండాలి పెనము అన్ని వైపులు బాగా కాలేటట్టు ఫస్ట్ వేడి చేసుకుని తర్వాత దోశ వేసుకోండి ఈ దోశ చుట్టుపక్కల పైన కాస్త ఆయిల్ వేసి దోశను బాగా కాలనివ్వండి దోశ బాగా కాలింది అంటే మీకు ఈ విధంగా ఈజీగా పెనం నుంచి విడిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో దోశ మీకోసం ఇంకొక దోశను వేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ వేసిన దోశని తీసేసిన తర్వాత పెనానికి మళ్ళీ ఉల్లిపాయని రుద్దండి ఇలా ఉల్లిపాయని రుద్దుకున్న తర్వాత సేమ్ ఈ విధంగా గ్లాస్ తోటి బ్యాటర్ని పోసుకున్నారంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద టైం కూడా పట్టదండి మీకు క్రిస్పీగా భలే ఉంటాయి టేస్ట్ ఈ దోశలు మీరు పెరుగు వేయాల్సిన అవసరం లేదు సోడా ఈనో ఏమీ వేయకుండానే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ దోశల్ని నాకు సెకండ్ దోశ కూడా బాగా కాలిపోయిందండి చూడండి ఈ కలర్ వచ్చిన దాకా కాలితే సరిపోతుంది ఇలా కాలిన తర్వాత తీసేసేయండి నేను తీసుకున్న బియ్య పిండికి నాకు ఆరు దోశలు వచ్చాయండి దాన్ని బట్టి మీకు ఎన్ని దోశలు కావాలో అంత పిండి వేసుకుని చేసుకోండి ఈ దోశని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు మూడో రకమైన దోశలు వచ్చేసి గోధుమ రవ్వతో వేసి చూపిస్తానండి చాలా సాఫ్ట్గా బలే ఉంటాయి వీటిల్ని మీకు నచ్చిన చట్నీతో తినండి మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ పిండి చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోండి గోధుమ రవ్వ అంటే గోధుమలతో చేసే రవ్వ అండి బెన్సీ రవ్వ అని కూడా అంటాం మనం ఆ రవ్వని తీసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు కడగండి ఇప్పుడు ఈ రవ్వని ఇలా ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అరకప్పు పెరుగు వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో కొలుచుకొని అరకప్పు కాస్త పులిసిన పెరుగు వేసుకోండి లైట్గా పులిస్తే సరిపోతుందండి మరి ఎక్కువ పులిసిన పెరుగు వేసుకున్న దోశలు అంతా రుచిగా ఉండవు ఇప్పుడు దీంట్లోనే మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని ఒక కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేయండి కలిపేసి బౌల్కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి రవ్వ అనేది కాస్త నానితే మనకి మిక్సీలో వేసుకొని రుబ్బుకునేటప్పుడు మెత్తగా మెదుగుతుందండి అందుకని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి నానుతుంది రవ్వ ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రవ్వ అనేది బాగా నానింది కదా ఈ విధంగా బాగా నానుతుంది ఇలా నానిన రవ్వని ఈ మజ్జిగతో సహా మిక్సీ జార్ లోకి తీసుకోండి మళ్ళీ దీంట్లో ఎక్స్ట్రా నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి మనం ఒక కప్పు నీళ్లు తీసుకున్నాం కదా ఆ నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి మళ్ళీ నీళ్లు పోసేస్తే మరీ ఎక్కువ పలచగా అయిపోతుంది దోశ బ్యాటర్ అనేది దీంట్లోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను లేదా రుచికి సరిపడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కాస్త పలచగానే వచ్చింది చూడండి మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోసేస్తారనుకోండి ఇంకా పలచగా అయిపోయి దోశలు అనేవి సరిగా రావు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఈనో వేసుకోండి ఫ్రూట్ సాల్ట్ అంటారు కదా అది ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఈనో వేసుకోవడం వల్ల దోశలు అనేవి మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఇది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది లేదు ఇనో మీ దగ్గర లేదు అనుకోండి బేకింగ్ పౌడర్ అయినా సరే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి ఇలా ఇనో కూడా వేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ తోటి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు దోశ పెనాన్ని బాగా వేడెక్కనిచ్చి ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా ఒకటే దగ్గర పొయ్యండి మరి పల్చగా చేసుకున్నా కానీ దోశలు సరిగ్గా రావండి ఇలా కాస్త మందంగానే ఉండాలి దోశలు అనేవి ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన చుట్టుపక్కల ఆయిల్ని కొద్దిగా వేసుకొని ఒక సైడ్ కాలునివ్వండి ఇప్పుడు ఒక సైడ్ కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి రెండో వైపు కూడా లైట్గా కాలునిచ్చేసి పెనంపై నుంచి తీసేస్తే సరిపోతుంది చూడండి మీకు హోల్స్ పడి ఎంత బాగా వచ్చాయో దోశలు అనేవి చాలా సాఫ్ట్ గా బలే ఉంటాయండి దోశలు ఇదే విధంగా మిగతా దోశలు అన్నింటినీ వేసుకోండి ఇంకొకటి వేసి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ నేను తీసుకున్న కప్పు రవ్వకైతే నాకు ఎనిమిది దోశలు వచ్చాయండి దాన్ని బట్టి మీకు ఎన్ని దోశలు కావాలి అనుకుంటున్నారో అంత పిండి ప్రిపేర్ చేసుకొని చేసుకోండి చూడండి రెండో దోశ కూడా కాలిపోయింది తీసేస్తున్నానండి సేమ్ ఇదే విధంగా మిగతా దోసలన్నీ వేసుకోండి అంతే అండి చాలా సింపుల్ కదా నేను ఇక్కడ పట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఒక దోశని పట్టుకుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో అర్థమవుతుంది కదా చాలా మెత్తగా దూదుల్లాగా ఉంటాయండి వీటిని మీకు నచ్చిన చట్నీతో తినండి ఇప్పుడు గోధుమ పిండితోటే మరొక రకమైన దోశలు వేసి చూపిస్తానండి ఇవి కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మీ ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో తినేయచ్చు చాలా బాగుంటాయి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను లేదా రుచికి సరిపడా వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను మీరు పిల్లలకి చేసి ఇచ్చే పని అయితే పచ్చిమిర్చిని స్కిప్ చేసి ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ ఇవ్వండి పచ్చిమిర్చి మన వాళ్ళకి పంటి కింద తగులుతుంటే తినరు కదా అందుకని పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ బాగా కలిసేటట్టు కలపండి ఈ గోధుమ పిండిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిలాగా కలుపుకోండి నీళ్లు ఒకటేసారి పోసుకోకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి ఒకసారి గట్టిగా కలిపి తర్వాత మళ్ళీ నీళ్లు పోసి కలిపారంటే మీకు ఎక్కడ లేకుండా బాగా కలిసిపోతుందండి చూసారా ఈ విధంగా కలుపుకోవాలండి మరీ గట్టిగాను ఉండకూడదు పిండి అనేది అని మరీ ఎక్కువ లూజ్గాను ఉండకూడదు ఇలా మీడియంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దోస పెనాన్ని బాగా వేడెక్కనిచ్చి ఈ విధంగా దోశలాగా వేసుకోండి మరీ పల్చగా వేసుకుంటే మీకు దోశ సరిగ్గా రాదండి కొద్దిగా మందంగా ఉండాలి అలానే మరి ఎక్కువ మందంగాను వేసుకోమాకండి ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన చుట్టుపక్కల ఆయిల్ని వేసుకోండి లేదంటే పిల్లలకి వేసిచ్చే పని అయితే కాస్త నెయ్యి వేసి ఇవ్వండి బాగుంటుంది టేస్ట్ ఇష్టంగా తింటారు ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత ఒక సైడ్ బాగా కాలనివ్వండి ఇప్పుడు ఒక సైడ్ కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కాలాల్సిన అవసరం లేదండి రెండో వైపు కూడా ఇలా లైట్గా కాలిన తర్వాత దోశను తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి ఒకవేళ మీరు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా స్కూల్కి పంపించాలి అనుకోండి ఇలా చిన్న చిన్న దోశలు వేసైనా పంపించవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న వేస్తే వాళ్ళు చూడడానికి బాగుంటాయి ఇష్టంగానూ తింటారు ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి లేదు మీరు తినాలి అంటే మామూలు దోశలు లాగా వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తినేయచ్చు వీటిల్ని ఏదైనా కాస్త పుల్లగా ఉన్న చట్నీతో తినండి చాలా రుచిగా ఉంటాయి అంటే టమాటా చట్నీ ఉల్లిపాయ చట్నీ వెల్లుల్లి చట్నీ ఇలాంటి చట్నీలతో చాలా రుచిగా ఉంటాయండి ఒకవేళ మీకు ఏ చట్నీలు లేవు అనుకోండి జస్ట్ మనకి ఇంట్లో ఊరగాయ ఉంటుంది కదా ఊరగాయతో తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయి ట్రై చేయండి ఇప్పుడు మరొక రకమైన దోశ వచ్చేసి రవ్వ దోశ హోటల్లో లాగా మంచి క్రిస్పీగా వచ్చి టేస్ట్ బాగుండాలంటే ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ ఈ రవ్వ దోశ కోసం బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి దీన్నే బాంబే రవ్వ సుజీ అంటారు కదా ఆ రవ్వని హాఫ్ కప్పు వేసుకోండి అలాగే బియ్య పిండి హాఫ్ కప్పు పావు కప్పు మైదా మీరు ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ కొలుచుకుంటారో అదే కప్పు తోటి బియ్య పిండి మైదాను కూడా వేసుకోండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే రవ్వ దోశ చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే మీ దగ్గర స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని మూడు కప్పులు నీళ్లు పోసుకోండి నేను ఇక్కడ రవ్వ ఇవన్నీ కొద్దిగా చిన్న కప్పు తోటి కొలుచుకొని తీసుకున్నానండి నాకు ఐదు దోశలు దాకా వచ్చాయి దాన్ని బట్టి మీకు ఎన్ని దోశలు కావాలో చూసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని కొద్దిగా అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ మూడు కప్పులు నీళ్లు పోసేసిన తర్వాత పిండి అనేది ఎక్కడ ఉండలేకుండా పూర్తిగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని బౌల్కి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి రవ్వ కొద్దిగా నానుతుంది ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసి దీంట్లో ఇంకొక పావు కప్పు నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాను ఎగ్జాక్ట్ గా నేను మూడు పావు కప్పు దాకా నీళ్లు పోసానండి మీకు ఇంకొద్దిగా నీళ్లు పోసుకోవాలంటే మూడున్నర కప్పులు అంతకంటే ఎక్కువ నీళ్లు పట్టవండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందని నీళ్ల కొలతతో సహా మీకు చెప్తున్నాను చూడండి బ్యాటర్ అనేది ఇలా కాస్త పలచగానే ఉండాలి రవ్వ దోశకి ఇలా కలుపుకొని బౌల్ ని పక్కన పెట్టేసి స్టవ్ పైన దోస పెనం పెట్టుకుని దీనిపైన ఒక రవ్వ ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఉల్లిపాయని హాఫ్ కి కట్ చేసి ఈ ఉల్లిపాయని రుద్దండి మీకు దోశ పెనం అనేది ఐరన్ అనుకోండి ఈ విధంగా ఉల్లిపాయని రుద్దితే దోశ ఈజీగా వచ్చేస్తుందండి అదే మీరు నాన్ స్టిక్ పెనం మీద చేసుకునే పని అయితే ఇలా ఉల్లిపాయ రుద్దాల్సిన అవసరం లేదు నాన్ స్టిక్ పెనం మీద ఉల్లిపాయ రుద్దకపోయినా వస్తుందండి దోశ ఇలా ఉల్లిపాయ రుద్దిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొన్నిటిని ఈ పెనం పైన ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ దోశ బ్యాటర్ ని ఒకసారి బాగా కలిపి ఈ విధంగా రవ్వ దోశ లాగా వేసుకోవాలండి ఒకటే దగ్గర పోయకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పోసుకోండి మధ్య మధ్యలో మీకు హోల్స్ వచ్చేటట్టు పోసుకుంటే ఆ హోల్స్ మధ్యలో మనం ఆయిల్ వేసినప్పుడు బాగా ఎర్రగా కాలుతుంది దోశ అనేది ఇలా దోశ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మటుకు మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా కొద్దిగా ఆయిల్ ని వేసుకోండి ఒక సైడ్ బాగా ఎర్రగా కాలిన తర్వాతే మనం రెండో వైపు తిప్పుకోవాలండి వెంటనే తిప్పేసినా గానీ మీకు ఈ దోశ సరిగా రాదు బాగా క్రిస్పీగా కాలుతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నారంటే మీరు మీకు ఆయిల్ అనుకుంటే బటర్ అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు అండి చూడండి ఒక పక్క ఇలా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా లైట్ గా కాలనివ్వండి కొంతమంది రెండో వైపు కూడా కాలకుండానే తీసేసుకుంటారండి మీకు అలా కావాలన్నా చేసుకోవచ్చు కానీ రెండో వైపు తిప్పుకుంటే మనకి ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగినట్టు బాగుంటుంది చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో రవ్వ దోశ అలాగే మళ్ళీ దోశను వేసుకునేటప్పుడు ఇంకొకసారి ఉల్లిపాయ తోటి మళ్ళీ ఈ విధంగా రుద్దండి రుద్దిన తర్వాత సేమ్ ఫస్ట్ మనం ఎలా అయితే రవ్వ దోశను వేసుకున్నామో అదే విధంగా వేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి రవ్వ దోశ వేగడానికి మీకు కాస్త ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే బాగా క్రిస్పీగా వేగాలి కాబట్టి అలాగే దోశ వేసుకున్నప్పుడు మీ పెనం కాస్త పెద్దగా ఉంది అనుకోండి మధ్యలో మీకు మంట ఎక్కువైపోతుంది చుట్టుపక్కల సరిగ్గా కాలదు కదా అలాంటప్పుడు పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ అంటే చివరిలో కూడా బాగా కాలేటట్టు కాల్చుకోండి కాస్త పెనాన్ని జరుపుతూ ఉన్నారంటే అన్ని వైపులు బాగా కాలుతుంది దోశ అనేది నేను రెండోసారి వేసుకున్న దోశ కూడా బాగా కాలిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసుకోండి వేడి వేడిగా తింటే చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తాయి మీకు కూడా ఇప్పుడు లాస్ట్గా బొరుగులతోటి దోశలు వేసి చూపిస్తానండి ఇవి కూడా మెత్తగా చాలా బాగుంటాయి టేస్ట్ రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ ఈ బొరుగుల దోశ వేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక నాలుగు కప్పులు దాకా బొరుగులు వేసుకోండి ఇప్పుడు ఈ బొరుగుల్లో తగినన్ని నీళ్లు పోసుకొని బొరుగుల్ని ఒకసారి కడగండి ఇలా కడిగి తీసుకుంటే బాగుంటుందండి చాలా మంది డైరెక్ట్గా అలానే వేసేస్తూ ఉంటారు ఒకసారి కడుక్కుంటే బాగుంటుంది మనకి ఈ బొరుగుల పైన లైట్గా దుమ్ము ఏమన్నా ఉన్నా కాని పోతుంది ఇప్పుడు ఇలా కడిగిన బొరుగుల్ని ఇలా లైట్గా పిండేసి వేరొక బౌల్లోకి తీసుకొని నీళ్లు పారబోసేసేయండి ఇప్పుడు ఇలా శుభ్రం చేసి పెట్టుకుని బొరుగుల్ని ఇదే బౌల్లో వేసుకొని బొరుగులు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి దీన్నే బాంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఆ రవ్వను తీసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే బొరుగులు కొలుచుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు రవ్వ తీసుకోండి ఈ రవ్వలో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు రవ్వను కూడా శుభ్రంగా కడగండి ఇప్పుడు ఈ రవ్వని ఇలా కడిగిన తర్వాత దీంట్లో ఈ రవ్వ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఈ రవ్వను కూడా ఒక ఐదు నిమిషాలు నాననివ్వండి మెత్తగా నానుంటాయండి చూడండి పట్టుకొని చూస్తేనే మెత్తగా నానిపోయాయి కదా ఇలా నాని బొరుగుల్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోండి అలాగే ఈ బొరుగుల్ని పిండాల్సిన అవసరం లేదండి పిండకుండానే ఇలా డైరెక్ట్ గా తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోండి అలాగే నేను రవ్వను కూడా ఇదే మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకుంటానండి మీకు ఇలా వద్దు అనుకుంటే ఫస్ట్ బొరుగుల్ని మెత్త మెత్తగా రుబ్బేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుని తర్వాత రవ్వని మిక్సీకి వేసుకోవచ్చు నేను రెండు కలిపి మిక్సీకి వేసుకుంటున్నానండి ఈ రవ్వలో నీళ్ళు ఏం పారిపోయాల్సిన అవసరం లేదు ఆ నీళ్ళతో సహా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీంట్లో మీకు దోశ కాస్త కలర్ మారడం కోసం నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసుకుంటున్నానండి మీరు ఈ బియ్య పిండి ప్లేస్ లో గోధుమ పిండి వేసుకోవచ్చు మైదా అయినా వేసుకోవచ్చు ఈ బియ్య పిండిని కూడా వేసేసి ఇంకొక రెండు తిప్పులు తిప్పామనుకోండి మనకి బియ్య పిండి ఈ పిండిలో బాగా కలిసిపోతుంది చూడండి ఇలా దోశ పిండిలాగా ఉండాలి ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఏదైనా బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలో మీరు సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇక ఈ పిండిలో వంట సోడా ఈనో ఏం వేయాల్సిన అవసరం లేదండి మీకు మెత్తగా వస్తాయి దోశలు పిండి అనేది మరీ పలచగా కాకుండా చూసుకోండి మరీ ఎక్కువ పలచగా అయినా కానీ దోశలు సరిగా రావండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పిండిని దోశ పన్నీ బాగా వేడి చేసి ఇలా దోశలు వేసుకోండి నేను ఇక్కడ దోశని ఐరన్ ప్యాన్ మీద చేస్తున్నాను కాబట్టి కొద్దిగా మందంగానే వేసుకుంటున్నానండి అదే మీరు నాన్ స్టిక్ పాన్ మీద దోశ వేసుకుంటే చాలా పలుచగా వస్తాయండి ఐరన్ ప్యాన్ మీద అయితే ఇలా కాస్త మందంగా వేసుకోండి ఇప్పుడు ఈ దోశ పైన కొద్దిగా ఆయిల్ని వేసి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి రెండో వైపు కూడా కాలింది అనుకున్న తర్వాత తీసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోండి ఇదే పిండితో మీరు కావాలంటే ఉల్లి అయినా వేసుకోవచ్చండి ఇలా ఊతప్పాన్ని వేసుకొని దీనిపైన ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేసుకుంటే ఊతప్పం రెడీ అయిపోతుంది ఈ ఊతప్పం చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు మనకి పంటికింద అక్కడక్కడ తాగులతో మీకు ఎలా కావాలంటే అలా దోశలు వేసుకోండి ఒక దోశని నేను తుంచి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉంటాయో దోశలు మెత్తగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ దోశలు చాలా బాగా నచ్చుతాయండి నేను పెట్టి చూపిస్తున్నాను చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా వచ్చాయి అని మరి నచ్చాయండి ఈ దోశలు ఒక పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు మరి చూసారు కదండి ఆరు రకాల దోశలు అప్పటికప్పుడు ఎలా వేసుకోవచ్చో వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి